ఈ ఊళ్ళోనే ఉంది బావా. తను ఎక్కడుందంటే స్వప్న, నువ్వు బతికి ఉన్నావా? అది విన్నాక నాకెంత ఆనందం వేసిందో తెలుసా? నువ్వు ఉన్నావని జ్యోతిష్యుడు చెప్పాడు, నువ్వు రక్షించావని మధుర చెప్పింది. నిన్ను జీవితాంతం ద్వేషించిన మధురకి కనపడ్డావు, నిన్ను జీవితాంతం ప్రేమించిన నాకెందుకు కనపడవు? మధుర పశ్చాత్తాపడేలా చేశావు, తన బిడ్డకి నీ పేరే పెట్టాలనే అంతగా తన మనసుని మార్చేశావు. నీ దృష్టిలో మధురకున్న విలువ కూడా నాకు లేదా? స్వప్న, మాకు తెలియకుండా మేమేదైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేయటం న్యాయంగా లేదే.